వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్ససైజ్ వన్ పాయింట్ ఫోర్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ మనం ఎక్సర్సైజ్ వన్ పాయింట్ ఫోర్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ వాట్ ఈస్ బాడ్మాస్ రూల్ బాడ్మాస్ రూల్ అంటే ఏంటిదో తెలుసుకోవాలి బాడ్ రూల్ తెలుసుకుంటే మనం ఈజీగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు ఓకేనా సో ఫస్ట్ వచ్చేసరికి బి బీ మీన్స్ ఏంటంటే బ్రాకెట్స్ ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసరికి మనం బ్రాకెట్స్కి ఇవ్వాలి బిఫోర్ ఎక్ససైజ్లో మీరు ఈ బ్రాకెట్స్ ఇచ్చారు కదా సేమ్ అట్లానే ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసరికి బ్రాకెట్స్కి ఇవ్వాలి బ్రాకెట్స్లో కూడా మనకి చాలా బ్రాకెట్స్ ఉన్నాయి సింపుల్ బ్రాకెట్స్ ఒకటి కర్లీ బ్రాకెట్స్ ఒకటి స్క్వేర్ బ్రాకెట్స్ ఒకటి అవునా సో ఇక్కడ మీకు పేజీ నెంబర్ సిక్స్టీన్లోనే ఇచ్చారు చూడండి ఫస్ట్ వచ్చేసరికి సింపుల్ బ్రాకెట్ అంటే నార్మల్గా ఉంటుంది కదా ఆ బ్రాకెట్కి ఇవ్వాలి నెక్స్ట్ నెక్స్ట్ ప్రయారిటీ వచ్చేసరికి కర్లీ బ్రాకెట్కి ఇవ్వాలి నెక్స్ట్ ప్రయారిటీ స్క్వేర్ బ్రాకెట్కి ఇవ్వాలి ఫస్ట్ దీనికంటే ముందు వచ్చేసరికి వెనుకులంకి ఇవ్వాలి యాక్చువల్గా ఇది వచ్చేసరికి మా మామూలుగా అయితే వీ మాస్ రూల్ అని చెప్తాము ఓకేనా సో వీ బాడ్మాస్ట్ రూల్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి వెన్కులం వెన్కులం మీన్స్ బార్ ఓకేనా సో బార్ అంటే ఇట్లా గీత ఉంటుంది ఫస్ట్ ప్రయారిటీ దానికి ఇచ్చిన తర్వాత మీరు బ్రాకెట్స్కి వెళ్ళాలి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి బోర్డ్ మాస్ట్రూల్లో బ్రాకెట్స్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి ఓ అంటే ఓ మీన్స్ ఆఫ్ ఓకేనా ఆఫ్ ఆఫ్ మీన్స్ మల్టిఫికేషనే బట్ మల్టిఫికేషన్ కంటే కొంచెం ఎక్కువ ప్రయారిటీ వచ్చేసరికి మనం ఆఫ్కి ఇస్తాము డి మీన్స్ డివిజన్ ఎమ్ మీన్స్ మల్టిఫికేషన్ ఏ మీన్స్ ఎడిషన్ ఎస్ మీన్స్ సబ్ట్రాక్షన్ ఓకేనా సో బీవో లేకపోతే మీకు యాక్చువల్గా తెలుసు కదా రూల్ డివిజన్ మల్టిఫికేషన్ ఎడిషన్ సప్రాక్షన్ ఓకేనా సో ప్రయారిటీ ఇవ్వాల్సినవి ఇవి మీకు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు నేను ఇంకా క్లియర్గా చెప్తాను మీకు అర్థమవుతుంది ఇప్పుడు చెప్పిన దానికంటే ఇప్పుడు వచ్చేసరికి మనం ఎక్ససైజ్ వన్ పాయింట్ ఫోర్లో ఫస్ట్ వన్ చూద్దాము ఓకే సో ఫస్ట్ వన్ వచ్చేసరికి సిక్స్టీన్ టూ నైన్ మైనస్ సిక్స్ డివైడెడ్ బై త్రీ ఓకేనా సో ఇప్పుడు మీకు బాడ్మాస్ రూల్ బాడ్మాస్ ఓకేనా సో అంటే ఇక్కడ మీకు బ్రాకెట్స్ ఏమి లేవు ఆఫ్ ఏం లేదు తీసేసేయండి డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ సప్రాక్షన్ ఇవి మాత్రమే చూడండి ఓకేనా సో ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసరికి డివిజన్కి ఇవ్వాలి మీరు ఈ బాడ్మాస్ రూల్ ఏం చేస్తారంటే ఓకేనా సో ఇది ఫస్ట్ ఇది నేర్చుకోండి డిమాస్ అని చెప్పేసి ఇది నేర్చుకోండి ఓకేనా డివిజన్ మల్టిప్లికేషన్ ఎడిషన్ సప్రాక్షన్ ఓకేనా సో ఫస్ట్ ఇది నేర్చుకున్న తర్వాత బీవో అనేది మీరు యాడ్ చేసుకోండి తర్వాత ఫస్ట్ డివిజన్కి ఇవ్వాలి ప్రయారిటీ అంటే ఫస్ట్ మనం ఈ రెండిటికి చేయాలి ఓకేనా మిగిలినవి అలానే రాసేసేయాలి ఎలా అయితే ఉన్నాయో సేమ్ అలానే ఫస్ట్ ప్రయారిటీ సిక్స్ డివైడెడ్ బై త్రీ సిక్స్ డివైడెడ్ బై త్రీ చేస్తే త్రీ టూస్ సిక్స్ అంటే మీకు ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ వచ్చింది కదా కోవిషంట్ ఇది రాస్తాము అంటే టూ వస్తుంది సిక్స్ని త్రీతో డివైడ్ చేస్తే టూ వచ్చింది ఓకే సో ఇప్పుడు మనకి డివిజన్ అయిపోయింది నెక్స్ట్ ప్రయారిటీ మల్టిఫికేషన్కి ఇవ్వాలి మల్టిఫికేషన్ అంటే ఇవి రెండు మల్టీప్లై చేయాలి సిక్స్ నైన్స్ ఎంత ఫిఫ్టీ ఫోర్ మైనస్ టూ ఓకే ఈ మైనస్ టూ ఉంది కదా అలానే రాసాము నెక్స్ట్ ప్రయారిటీ మల్టిఫికేషన్ అయిపోయింది కదా నెక్స్ట్ ప్రయారిటీ వచ్చేసరికి ఎడిషన్కి ఇవ్వాలి మనకి ఇక్కడ ఎడిషన్ ఏం లేదు ఓకే సో ఎడిషన్ తీసేసేయండి నెక్స్ట్ ప్రయారిటీ సప్రాక్షన్కి ఇవ్వాలి సో ఫిఫ్టీ ఫోర్లో నుంచి టూని సప్రాక్షన్ చేస్తే ఫిఫ్టీ టూ వస్తుంది ఓకేనా క్లియర్గా అర్థమైంది కదా సో మీరు ఏం చేస్తారంటే బ్రాకెట్స్ లేనప్పుడు ఇట్లా పెట్టేసుకోండి డిమాస్ అని చెప్పేసి సో మీరు అట్లా క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటే మీకు ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ ట్వంటీ ట్వెల్వ్ డివైడెడ్ బై ఫోర్ మైనస్ ఎయిట్ ప్లస్ ఫైవ్ ఓకేనా మీరు స్టార్టింగ్లోనే ఇక్కడే రాసేసుకోవచ్చు లేదు బాడ్ మాస్ రాసుకుంటామంటే సో ఇలా రాసేసుకోండి బ్రాకెట్స్ ఏం లేవు కదా సో తీసేసేయండి ఆ ఓడి ఇక్కడ ఏం లేదు తీసేసేయండి నెక్స్ట్ డివిజన్కి ఇవ్వాలి అంటే ట్వెల్వ్ని మనం ఫోర్తో డివైడ్ చేయాలి ఫోర్తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది ఫోర్ త్రీస్ ట్వెల్వ్ అంటే త్రీ వస్తుంది ట్వెల్వ్ని ఫోర్తో డివైడ్ చేస్తే డివిజన్ అయిపోయింది కదా క్యాన్సిల్ చేసేసేయండి నెక్స్ట్ ఇవి కంటిన్యూషన్ చేసేసేయండి మైనస్ ఎయిట్ ప్లస్ ఫైవ్ అలానే రాసేసేయండి నెక్స్ట్ మనం మల్టిఫికేషన్కి ఇవ్వాలి ప్రయారిటీ ఇక్కడ మల్టిఫికేషనే లేదు ఓకేనా సో మల్టిఫికేషన్ని తీసేసేయండి నెక్స్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి ఎడిషన్కి ఇవ్వాలి అంటే ఇవి రెండింటినీ యాడ్ చేయాలి అప్పుడు ఈ త్రీ ఈ మైనస్ కూడా సేమ్ అలానే వస్తుంది ఎయిట్ని ఫైవ్ని యాడ్ చేస్తే థర్టీన్ వస్తుంది సో ఎడిషన్కి కూడా ప్రయారిటీ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసరికి మనం సప్రాక్షన్కి ఇవ్వాలి అంటే సప్రాక్షన్ చేయాలి థర్టీన్లో నుంచి త్రీని సప్రాక్షన్ చేయండి త్రీ చిన్నది కదా చిన్న దాంట్లో నుంచి మనం పెద్దదాన్ని తీసేయలేము సో పెద్ద దాంట్లో నుంచి చిన్నది సప్రాక్షన్ చేయండి త్రీలో నుంచి థర్టీన్లో నుంచి త్రీని సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది మైనస్ టెన్ వస్తుంది పెద్దదానికి మైనస్ ఉంది కదా థర్టీన్కి సో మైనస్ పెట్టాలి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వన్ చూద్దాము థర్డ్ వన్ ఎయిటీ మైనస్ ఫిఫ్టీ సిక్స్ డివైడెడ్ బై ఎయిట్ ఇంటూ నైన్ ఓకేనా సో ఫస్ట్ వచ్చేసరికి చూడండి బోర్డ్ మాస్ట్ రూల్ రాకెట్స్ లేవు తీసేసేయండి ఆఫ్ లేదు నెక్స్ట్ డివిజన్కి ఇవ్వాలి అంటే ఇవి రెండు డివిజన్ చేయాలి మీరు బిఫోర్ నెంబర్ వచ్చేసరికి సేమ్ అలానే రాసేసేయండి ఎయిటీ మైనస్ ఉంది మైనస్ పెట్టేసేయండి ఫిఫ్టీ సిక్స్ని ఎయిట్తో డివైడ్ చేయండి డివైడ్ చేస్తే ఎయిట్ సెవెన్స్ ఫిఫ్టీ సిక్స్ కదా సో సెవెన్ వస్తుంది ఇంటూ సెవెన్ ఉంది కదా అది కంటిన్యూషన్ చేసేసేయండి సో డివిజన్ అయిపోయింది నెక్స్ట్ మల్టిఫ్కేషన్కి ఇవ్వాలి ప్రయారిటీ అంటే ఈ రెండింటినీ మల్టీప్లై చేయాలి సో ఈ రెండింటికి మిడిల్లో కదా మల్టిఫికేషన్ ఉంది సో అందుకని ఈ రెండు మాత్రమే తీసుకోవాలి అంతే కానీ ఈ రెండు మల్టిప్లై చేయొద్దు ఓకేనా సింబల్ ఎక్కడైతే ఉందో ఆ టూ నెంబర్స్ బిఫోర్ ఆఫ్టర్ నెంబర్ తీసుకోవాలి ఎయిట్ సెవెన్ సారీ సెవెన్ నైన్స్ వచ్చేసరికి సిక్స్టీ త్రీ ఓకేనా మల్టిఫికేషన్ అయిపోయింది నెక్స్ట్ ప్రయారిటీ ఎడిషన్కి ఇవ్వాలి ఇక్కడ ఎడిషనే లేదు ప్లస్ లేదు కదా నెక్స్ట్ సప్రాక్షన్ సప్రాక్షన్ చేయండి ఎయిటీలో నుంచి సిక్స్టీ త్రీని సప్రాక్షన్ చేస్తే సెవెంటీన్ వస్తుంది ఓకేనా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను మీరు ఇక్కడ ఈ ఫైవ్ ప్రాబ్లమ్స్ చూడండి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫిఫ్టీన్ డివైడెడ్ బై ఫైవ్ ప్లస్ సెవెంటీన్ మైనస్ థర్టీ ఓకేనా సో ఫస్ట్ వచ్చేసరికి బాడ్మాస్ రూల్ రాసేసేయండి బిఓ డిఎంఏఎస్ బ్రాకెట్స్ లేదు ఆఫ్ లేదు నెక్స్ట్ డివిజన్ డివిజన్ సింబల్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఈ రెండు అంటే బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ నెంబర్ తీసుకోవాలి డివిజన్ సింబల్కి ఓకేనా సో ఫిఫ్త్ ఫిఫ్టీన్ని ఫైవ్తో డివైడ్ చేస్తే త్రీ వస్తుంది నెక్స్ట్ ఈ నెంబర్ కంటిన్యూషన్ రాసేసేయండి సింబల్స్తో సహా రాసేసేయాలి కంటిన్యూషన్ మళ్ళీ మీరు ప్లస్ని మిస్ చేయొద్దు ఓకే సో డివిజన్ అయిపోయింది నెక్స్ట్ మల్టిఫికేషన్ ఇక్కడ మల్టిఫికేషనే లేదు ఇంటూ లేదు కదా తీసేసేయండి నెక్స్ట్ ఎడిషన్ అంటే ఈ రెండింటిని ఎడిషన్ చేయాలి ఓకేనా మీరు పెన్సిల్తో గీసేసుకోండి గీతలు వచ్చేసరికి త్రీ ప్లస్ సెవెంటీన్ అంటే ట్వంటీ వస్తుంది మైనస్ థర్టీ ఉంది కదా అది కంటిన్యూ చేసేసేయండి ఎడిషన్ అయిపోయింది నెక్స్ట్ సప్రాక్షన్ చేయాలి థర్టీలో నుంచి ట్వంటీని సప్రాక్షన్ చేస్తే టెన్ వస్తుంది పెద్దదాని మైనస్ ఉంది కాబట్టి మైనస్ టెన్ పెట్టాలి నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఎయిట్ ప్లస్ ఎయిట్ మైనస్ ఎయిట్ ఇంటూ ఎయిట్ డివైడెడ్ బై ఎయిట్ ఓకేనా దీంట్లో అన్నీ ఉన్నాయి ఎడిషన్ అప్రాక్షన్ మల్టిఫ్కేషన్ డివిజన్ ఫస్ట్ బాడ్ మాస్ ప్రాసెస్ వేయండి బ్రాకెట్ లేవు ఆఫ్ లేదు తీసేసేయండి ఫస్ట్ ప్రయారిటీ డివిజన్కి ఇవ్వాలి సో అంటే ఇవి రెండు డివైడ్ చేయాలి సింబల్కి బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ నెంబర్ తీసుకోవాలి ఇవి కంటిన్యూషన్ అలానే రాసేసేయండి ఎయిట్ ప్లస్ ఎయిట్ మైనస్ ఎయిట్ ఇంటూ ఇక్కడ వరకు రాసి ఎయిట్ని ఎయిట్తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది ఎయిట్ వన్స్ వన్స్ అంటే వన్ వస్తుంది డివిజన్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి మనం మల్టిఫికేషన్కి ఇవ్వాలి ప్రయారిటీ ఇది కదా మల్టిఫ్లేషన్ మల్టిఫికేషన్ ఇంటూకి బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ నెంబర్ తీసుకోవాలి ఎయిట్ ప్లస్ మైనస్ ఎయిట్ వన్స్ అంతా ఎయిట్ ఓకే సో మల్టిఫికేషన్ అయిపోయింది నెక్స్ట్ ప్రయారిటీ ఎడిషన్కి ఇవ్వాలి అంటే ఈ రెండు తీసుకోవాలి ఎడిషన్కి బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ నెంబర్ ఓకే సో ఎయిట్ ప్లస్ ఎయిట్ అంటే ఎంత వస్తుంది సిక్స్టీన్ మైనస్ ఎయిట్ దట్ ఈక్వల్ టు సో ఎడిషన్ అయిపోయింది కదా సో క్యాన్సిల్ చేసేయండి నెక్స్ట్ సప్రాక్షన్ చేయాలి సిక్స్టీన్ మైనస్ ఎయిట్ అంటే ఎయిట్ వస్తుంది ఆన్సర్ వచ్చేసరికి ఎయిట్ ఓకేనా దట్స్ ఇట్ అంతే మీకు చాలా క్లియర్గా అనుకుంటున్నాను మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనం సెకండ్ రూమ్ అని చూద్దాము సెకండ్ రోమ్ చూడండి సింప్లిఫై ద ఫాలోయింగ్ సేమ్ మీకు ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి మీకు డివిజన్ ఎడిషన్ మల్టిఫికేషన్ ఇచ్చారు ఇక్కడికి వచ్చేసరికి వెనుకులం అట్లానే సేమ్ బ్రాకెట్స్ కూడా ఇచ్చారు చూడండి ఓకే మీకు వీడియో అర్థం కాకపోతే టూ టూ ఆర్ త్రీ టైమ్స్ పెట్టుకొని అయినా చూడండి క్లియర్గా అర్థమవుతుంది ఎయిటీ ఇన్ టు త్రీ మైనస్ థర్టీన్ మైనస్ సెవెన్ ఓకేనా సో ఫస్ట్ చూడండి రాసేసేయండి పాడ్ మాస్ మీరు ఇలా రాసుకున్నారనుకోండి ప్రాబ్లమ్కి ఈజీగా ఉంటుంది ఓకే నెక్స్ట్ ప్రయారిటీ ఇది ఇది అని ఓకే ఇక్కడ బ్రాకెట్స్ లేదు ఆఫ్ లేదు డివిజన్ కూడా లేదు నెక్స్ట్ మల్టిఫికేషన్ ఉంది ఈ రెండు మల్టిప్లై చేయాలి ఎయిట్ త్రీ సెంత ట్వంటీ ఫోర్ నెక్స్ట్ కంటిన్యూ చేసేసేయండి మైనస్ థర్టీన్ మైనస్ సెన్ సో మల్టిఫికేషన్ క్యాన్సిల్ చేయండి అయిపోయింది కదా నెక్స్ట్ ఎడిషన్ ఇక్కడ ఎడిషనే లేదు నెక్స్ట్ వచ్చేసరికి సబ్ట్రాక్షన్ ఓకేనా సో సప్రాక్షన్ చేయమంటున్నారు ట్వంటీ ఫోర్లో నుంచి థర్టీని సప్రాక్షన్ చేయండి ఫస్ట్ ట్వంటీ ఫోర్లో నుంచి టెన్ సప్రాక్షన్ చేస్తే ఫోర్టీన్ ఉంటుంది ఫోర్టీన్లో నుంచి త్రీని సప్రాక్షన్ చేస్తే లెవెన్ ఉంటుంది ఓకేనా సో అంటే ఇక్కడ ట్వంటీ ఫోర్లో నుంచి థర్టీని సప్రాక్షన్ చేస్తే లెవెన్ వస్తుంది నెక్స్ట్ మైనస్ సెవెన్ ఉంది కదా అలానే రాసేసేయండి నెక్స్ట్ ఇంకొక సప్రాక్షన్ ఉంది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ సప్రాక్షనే చేయండి లెవెన్లో నుంచి సెవెన్ సప్రాక్షన్ చేస్తే ఫోర్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ప్రాబ్లం ఇక్కడ మీకు కర్లీ బ్రాకెట్స్ ఇచ్చారు ఓకేనా ఓకే ఫస్ట్ వచ్చేసరికి ఏం చేయాలంటే బ్రాకెట్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి సో అంటే ఇవి చెయ్యాలి ఫస్ట్ ఓకేనా మీరు డిసైడ్ చేసుకుంటున్నారు అదేంటి బ్రాకెట్ ఉంది కదా ఇప్పుడు ఎలా చేస్తాము ఎడిషన్స్ అట్రాక్షన్ ఉంది కదా అని ఫస్ట్ ఇది చేయాలి ఆ తర్వాత మీరు లాస్ట్లో ఫిఫ్టీన్కి వెళ్ళాలి ఓకే నెక్స్ట్ ఇక్కడ ఆఫ్ లేదు ఆఫ్ తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి డివిజన్ డివిజన్ లేదు నెక్స్ట్ మల్టిఫికేషన్ మల్టిఫికేషన్ కూడా లేదు నెక్స్ట్ ఎడిషన్ ఉంది కదా ఎడిషన్ చేయండి ఈ బ్రాకెట్లో ఉన్న వాటిని ఫస్ట్ ఎడిషన్ చేయండి ఓకేనా సో ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ సెవెన్ అంటే ఇది ఇది ప్లస్లో ఉన్నాయి ఇవి మైనస్లో ఉన్నాయి కదా ట్వెల్వ్ ప్లస్ సెవెన్ అంటే ఎంత వస్తుంది నైంటీన్ వస్తుంది మైనస్ ఫోర్టీన్ అండ్ ఎయిట్ ఇవి రెండు మైనస్ కాబట్టి ఫస్ట్ యాడ్ చేయండి ఫోర్టీన్ అండ్ ఎయిట్ని యాడ్ చేస్తే మీకు ట్వంటీ టూ వస్తుంది నెక్స్ట్ మైనస్ ఫిఫ్టీన్ ఓకేనా సో ఇప్పుడు మీకు ఎడిషన్ అయిపోయింది సో నెక్స్ట్ ఒకసారి సప్రాక్షన్ చేసేసేయండి ట్వంటీ మీకు ట్వంటీ టు ఫిఫ్టీన్ వచ్చేసరికి సేమ్ సింబల్స్ ఉన్నాయి కదా మీరు యాడ్ చేసుకోవచ్చు లేకపోతే నైంటీన్ ట్వంటీ టు సప్రాక్షన్ అయినా చేసుకోవచ్చు ట్వంటీ టు నైన్టీన్ సప్రాక్షన్ చేస్తే మీకు త్రీ వస్తుంది పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టి ఫిఫ్టీన్ థర్టీ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ప్లస్ త్రీ అంటే ఎయిటీన్ వస్తుంది రెండు మైనస్ కాబట్టి మైనస్ ఎయిటీన్ వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి థర్డ్ వన్ సిక్స్టీన్ మైనస్ ఫోర్ ప్లస్ ఎయిటీన్ డివైడెడ్ బై సిక్స్ మైనస్ సెవెన్ మైనస్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఓకేనా సో ఫస్ట్ వచ్చేసరికి బాడ్ ఓకే సో ఫస్ట్ బాడ్మాస్ మాస్ అయినా కానీ ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను యాక్చువల్గా ఇది వచ్చేసరికి వి బడ్ మాస్ రూల్ వి బార్డ్ మాస్ రూల్ అంటే వి మీన్స్ వెనుక్యులం ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసరికి ఈ బార్కి ఇవ్వాలి బార్కి ఇచ్చిన తర్వాత మీరు బ్రాకెట్స్కి ఇవ్వాలి ఈ బార్ దేనికి ఉంది ఎయిటీన్కి సిక్స్కి అవునా సో ఫస్ట్ ఇది చెయ్యాలి ఇది చేసిన తర్వాత మీరు బ్రాకెట్స్కి వెళ్ళాలి సో ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు సేమ్ అలానే రాసేసేయండి ఎయిటీన్ సిక్స్ డివైడ్ చేస్తే సిక్స్ త్రీ సెయిటీన్ అంటే ఎయిటీన్ని మీరు సిక్స్తో డివైడ్ చేస్తే త్రీ వస్తుంది నెక్స్ట్ ఇవి కంటిన్యూషన్ అలానే చేసేసేయండి ఓకేనా చాలా ఇంపార్టెంట్ ఈ మెథడ్ వచ్చేసరికి మీకు నెక్స్ట్ సో ఇక్కడ వెనుకులం అయిపోయింది నెక్స్ట్ బ్రాకెట్కి ఇస్తున్నాము ప్రయారిటీ అంటే ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్నవి చేయాలి ఓకేనా సో మైనస్ బ్రాకెట్లో ఉన్నాయి చెయ్యండి ఫస్ట్ ఎడిషన్స్ మళ్ళీ సప్రాక్షన్ ఉన్నాయి కదా ఎడిషన్ చేయండి ఫోర్ ప్లస్ త్రీ అంటే సెవెన్ మైనస్ సెవెన్ ప్లస్ ఫైవ్ అంటే ఇక్కడ రెండు మైనస్ కాబట్టి యాడ్ చేయండి సెవెన్ ప్లస్ ఫైవ్ అంటే ఎంత వస్తుంది ట్వల్ వస్తుంది మైనస్ ఉన్నాయి కాబట్టి మైనస్ పెట్టేసేసేయండి ఇంటూ ఫైవ్ బ్రాకెట్కి కూడా మీకు ప్రయారిటీ అయిపోయింది నెక్స్ట్ ఆఫ్ ఆఫే లేదు మీకు ఇక్కడ డివిజన్ లేదు నెక్స్ట్ వచ్చేస సెవెన్ సెవెన్ మైనస్ ట్వెల్వ్ అంటే సో ఇక్కడ ట్వెల్వ్లో నుంచి సెవెన్ సబ్ట్రాక్షన్ చేయండి ఎంత వస్తుంది ట్వెల్ లో నుంచి సెవెన్ సబ్ట్రాక్షన్ చేస్తే ఫైవ్ వస్తుంది పెద్దదానికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఓకే సో ఈ బ్రాకెట్ అయిపోయేంత వరకు చేయండి మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఓకేనా సో మీకు ఇక్కడ డివిజన్ లేదు నెక్స్ట్ వచ్చేసరికి మల్టిప్లికేషన్ సో అంటే ఇవి రెండు మల్టిప్లై చేయాలి ఫస్ట్ సిక్స్టీన్ ఇన్ సిక్స్టీన్ ప్లస్ ఉంది కదా సారీ ప్లస్ ఇక్కడ ఫైవ్ ఫైవ్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్కి ప్లస్ టెన్ యాడ్ చేస్తే థర్టీ ఫైవ్ వస్తుంది థర్టీ ఫైవ్కి మళ్ళీ సిక్స్ యాడ్ చేస్తే ఫార్టీ వన్ వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఆన్సర్ మీకు ఫార్టీ వన్ వచ్చింది ఫోర్త్ వన్ చూద్దాము సిక్స్ ఆఫ్ వన్ ఫార్టీ ఫైవ్ డివైడెడ్ బై 3 plus 2 divided by 2 minus 4 of 120 sorry of 20 a నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు ఫస్ట్ ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి ఈ బార్కి ప్రయారిటీ ఇవ్వాలి యాక్చువల్గా ఈ బార్కి అండ్ ఇక్కడ వచ్చే ఇక్కడికి వచ్చేసరికి మీకు టూ ఉన్నాయి ఒకటి డివిజన్ ఇంకొకటి బ్రాకెట్స్ ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా ఈ బార్ వచ్చేసరికి మీకు ఇక్కడ రావాలి ఓకే సో ఇది వచ్చేసరికి మీకు ఇక్కడ లేదు ఇక్కడ రావాలి సో టెక్స్ట్ బుక్లో రాంగ్ ఇచ్చినట్లు ఉన్నారు సో ఇక్కడ మీకు వి విబాడ్ మాస్టర్లు తెలుసు కదా రాసెస్ వేయండి వెనుకలం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి సో అంటే ఫస్ట్ ఇవి చేయాలి నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఇవి చేయాలి కదా చేసేసేయండి నేను ఆల్రెడీ చెప్పాను ఆఫ్ మీన్స్ ఇంటూ ఓకేనా సో అంటే మీరు అక్కడ ఆఫ్ ఉన్న ప్లేస్లో ఇంటూ రాసేసేయండి ఓకే ఆఫ్ ఎక్కడున్నా కూడా ఇక్కడ కాఫీ ఇక్కడ ఒక ఆఫ్ ఉంది ఇంటూ రాసేసేయండి ఓకే సో ఇప్పుడు మల్టీప్లై చేయండి సిక్స్ ఇంటూ వన్ ఫార్టీ ఫైవ్ ఓకేనా సిక్స్ని మనం వన్ ఫార్టీ ఫైవ్తో మల్టీప్లై చేస్తున్నాము మల్టీప్లై చేస్తే చూడండి సిక్స్ ఫైవ్స్ థర్టీ త్రీ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్ ఫోర్స్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఓకే సో టూ ఉంది సిక్స్ వన్స్ సిక్స్ సెవెన్ ఎయిట్ అంటే టోటల్గా సిక్స్ వన్ ఫార్టీ ఫైవ్స్ ఎయిట్ సెవెంటీ వచ్చింది ఓకే సో ఇది అయిపోయింది నెక్స్ట్ డివిజన్ త్రీ ప్లస్ టూ అంటే అంత ఫైవ్ ఓకేనా నెక్స్ట్ బ్రాకెట్స్కి ఇవ్వాలి కదా ఫైవ్ ఈ బ్రాకెట్కి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ కార్లీ బ్రాకెట్కి ఇవ్వాలి నెక్స్ట్ డివైడెడ్ బై టూ మైనస్ ఫోర్ ఇంటూ ట్వంటీ థర్టీ ఈక్వల్ టు క్యాన్సిల్ అవుతాయి కదా క్యాన్సిల్ చేయండి ఫిఫ్త్ టేబుల్లో ఫైవ్ వన్స్ ఇక్కడ ఫైవ్ వన్స్ ఫైవ్ సో ఇక్కడ త్రీ ఉంటుంది ఇక్కడ సెవెన్ ఫైవ్ సెవెన్స్ థర్టీ ఫైవ్ ఇక్కడ టూ ఉంటుంది ఫైవ్ ఫోర్స్ ట్వంటీ అంటే టోటల్గా వన్ సెవెంటీ ఫోర్ వచ్చింది డివైడ్ చేస్తే సెవెన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీని ఫైవ్తో డివైడ్ చేస్తే వన్ సెవెంటీ ఫోర్ వచ్చింది డివైడెడ్ బై టూ మైనస్ ఫోర్ ఇంటూ ట్వంటీ ఓకేనా సో ఇలా ఉంది నెక్స్ట్ ప్రయారిటీ డివిజన్కి ఇవ్వాలి అంటే ఈ రెండు చేయాలి వన్ సెవెంటీ ఫోర్ని టూతో డివైడ్ చేస్తే ఎయిటీ సెవెన్ వస్తుంది ఓకేనా సో ఎయిటీ సెవెన్ నెక్స్ట్ మైనస్ ఫోర్ ఇంటూ ట్వంటీ కంటిన్యూ చేసేసేయండి నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి మల్టిఫికేషన్కి ఇవ్వాలి అవునా ఎయిటీ సెవెన్ మైనస్ ఫోర్ ట్వంటీస్ ఎంత ఎయిటీ దట్ ఈక్వల్ టు ఎయిటీ సెవెన్ మైనస్ ఎయిటీ అంటే సెవెన్ వస్తుంది ఓకేనా దట్స్ ఇట్ అంతే సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి సెవెన్ వచ్చింది ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు ఫస్ట్ మనం ప్రయారిటీ వచ్చేసరికి వెనుకులంకి ఇవ్వాలి అంటే ఈ బార్కి ఇవ్వాలి ఫస్ట్ ఆసెస్ వేయండి వీ బర్డ్ మాస్ రూల్ ఓకే వెనుకులంకి ఇస్తున్నాము ఫస్ట్ ఏం చేస్తారంటే ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫోర్టీన్ మైనస్ ఎయిటీన్ ప్లస్ సో ట్వంటీ ట్వెల్వ్ ఆఫ్ ఆఫ్ మీన్స్ ఇంటూ ఓకేనా ట్వెల్వ్ని ఫైవ్తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది ట్వెల్వ్ ఫైవ్స్ సిక్స్టీ అవునా సో సిక్స్టీ రాసేసేయండి మైనస్ నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఫోర్ ప్లస్ ఫోర్టీన్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి వెనుకులమ్మ అయిపోయింది కదా నెక్స్ట్ బ్రాకెట్స్కి ఇవ్వాలి ప్రయారిటీ బ్రాకెట్స్లో కూడా ఫస్ట్ వచ్చేసరికి మీరు ఈ బ్రాకెట్కి ఇవ్వాలి ఓపెన్ బ్రాకెట్స్కి నెక్స్ట్ కర్లీ బ్రాకెట్కి ఇవ్వాలి నెక్స్ట్ వచ్చేసరికి క్లోజ్డ్ ఓకేనా ఇది క్లోజ్డ్ బ్రాకెట్స్ ఫస్ట్ అంటే మనం ఈ బ్రాకెట్స్కి ప్రయారిటీ ఇవ్వాలి మీది నెంబర్స్ని ఏం చేంజ్ చేయొద్దు ఇక్కడ మన సప్రాక్షన్ అవుతాయి కదా ఫస్ట్ ఇవి చేసి లాస్ట్లో అవి చేసుకుందాం అనుకోవద్దు వన్ బై వన్ ఆర్డర్లోనే చేయాలి ఓకే సో ఈ బ్రాకెట్లో ఫోర్టీన్ ఫోర్టీన్లో నుంచి ఫోర్ని సప్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది ఫోర్టీన్లోంచి ఫోర్ని సప్రాక్షన్ చేస్తే టెన్ వస్తుంది ఓకే సో ఈ బ్రాకెట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి ఈ కార్లీ బ్రాకెట్కి ఇవ్వాలి ప్రయారిటీ ఓకే ట్వంటీ ఫైవ్ ప్లస్ ఫోర్టీన్ మైనస్ ఎయిటీన్ ప్లస్ సో సిక్స్టీ ఇక్కడ మైనస్ సిక్స్టీలో నుంచి టెన్స్ సబ్ట్రాక్షన్ చేస్తే ఫిఫ్టీ ఉంటుంది ఓకే సో ఈ బ్రాకెట్ కూడా అయిపోయింది నెక్స్ట్ ఈ క్లోజ్డ్ బ్రాకెట్ ఉంది నెక్స్ట్ మనం ఆ క్లోజ్డ్ బ్రాకెట్కి ప్రయారిటీ ఇవ్వాలి ఫస్ట్ వచ్చేసరికి చూడండి ఇక్కడ ఇది ఎడిషన్ ఇది ఎడిషన్ యాడ్ చేయండి ఫోర్టీన్ ప్లస్ ఫిఫ్టీ అంటే ఎంత వస్తుంది సిక్స్టీ ఫోర్ వస్తుంది మైనస్ ఎయిటీన్ సో సిక్స్టీ ఫోర్లో నుంచి ఎయిటీని సప్రాక్షన్ చేయండి ఫస్ట్ సిక్స్టీ ఫోర్లో నుంచి టెన్ సప్రాక్షన్ చేస్తే మీకు ఫిఫ్టీ ఫోర్ ఉంటుంది ఫిఫ్టీ ఫోర్లో నుంచి ఎయిట్ని సప్రాక్షన్ చేస్తే ఫార్టీ సిక్స్ ఉంటుంది ఓకేనా ఫార్టీ సిక్స్ రాసేసేయండి సో థర్టీ ఈక్వల్ టు నెక్స్ట్ ఇక్కడ రెండు ఎడిషన్ కదా యాడ్ చేయండి ఫార్టీ సిక్స్కి ట్వంటీ ఫైవ్ని యాడ్ చేయాలి ఫార్టీ సిక్స్ ట్వంటీని యాడ్ చేస్తే సిక్స్టీ అవుతుంది సో సిక్స్టీ నెక్స్ట్ ఇక్కడ ఒక ఫైవ్ ఇక్కడ ఒక సిక్స్ ఉంది కదా సిక్స్టీ నెక్స్ట్ లెవెన్ అంటే టోటల్గా సెవెంటీ వన్ వస్తుంది ఓకే మీకు ఆన్సర్ వచ్చేసరికి సెవెంటీ వన్ దట్స్ ఇట్ అంతే సో ఈ ప్రాబ్లంతో ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోయింది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఇప్పుడు నోట్స్ డిస్ప్లే అవుతుంది ఒకసారి చెక్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్